అండ్ తీర ప్రాంతం కూడా చాలా లాంగ్ స్ట్రెచ్ కూడా ఉండటం మీ అందరికీ కూడా తెలుసు అలాగే చాలా ప్రాంతాలు టూరిస్ట్ కి అనువైన ప్రాంతాలు కూడా ఉన్నాయి సో దేశంలోనే దేశవాళ్ళ దేశ టూరిస్ట్ లే కాకుండా విదేశీ టూరిస్టులు కూడా వచ్చి మరి అందరూ కూడా మన రాష్ట్రాన్ని చూసి గొప్పతనంని బయట ఇంకా అందరూ చెప్పుకునే విధంగా మేమందరం కూడా పని చేస్తామని ఎందుకంటే ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్ ద్వారా చాలా వర్క్స్ చాలా చోట్ల చేయటం అనేది నిన్ననే అన్ని కూడా చూడటం జరిగింది సో వాటన్నిటిని కూడా మీ ద్వారా మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి మన ఏపీని వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దడానికి మా అఫీషియల్స్ అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తాను అలాగే క్రీడలు అంటే మాకు బాగా ఇష్టం మీరు చూస్తుంటారు ఈ మధ్యలోనే చాలా సార్లు కబడ్డీ కూడా ఆడాము అలాగే మన స్పోర్ట్స్ అన్నిటినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముఖ్యంగా గ్రామీణ క్రీడల్ని ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో అందరూ కూడా లేజీ అయిపోయినాం ఇళ్లలో ఉండిపోయి భయంతో సో మళ్ళీ ఈ క్రీడల్ని ప్రోత్సహించే విధంగా మరి జగన్ గారి సహాయ సహకారాలతో ఇప్పటికే చాలా మంది క్రీడాకారులకి మనం ప్రోత్సాహాలు ఇచ్చిందే కాకుండా ఇన్స్పిరేషన్ గా వాళ్ళని తీసుకుని చాలా మంది రూరల్ వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఏ విధంగా మెడల్స్ సాధిస్తున్నారో మనం చూస్తున్నాం వాళ్ళందరికీ అవసరమైన గ్రౌండ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా చూసి ఎక్కడ అవసరం అవుతాయో అవన్నీ కూడా చేయిస్తాం అంతేకాకుండా ఇక నేను తెలుగు అమ్మాయిని కాబట్టి ఇక తెలుగు భాష గాని అలాగే ఆర్టిస్ట్ కాబట్టి కల్చరల్ యాక్టివిటీస్ ఏ ఉన్నా కూడా వాటన్నిటికీ అండగా నిలబడి వాళ్ళందరికీ ఎందుకంటే చాలా మంది కళాకారులు ఈరోజు చితికిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఫోన్లలోనే చూసుకుంటూ మన పాత కళల్ని మర్చిపోతున్నారు సో ఆ కళలన్నీ కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చే విధంగా వాళ్ళందరికీ ఒక మంచి లైఫ్ ఇచ్చే విధంగా మరి ఆ ఒక్క డిపార్ట్మెంట్ ని కూడా దృష్టి సారిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సో ఒక 10 డేస్ పడుతుంది నేను ఫస్ట్ టైం మంత్రిని అయ్యాను కాబట్టి ఫస్ట్ ఫైల్ వచ్చి గండికోట టు బెంగళూరు అండ్ బెంగళూరు టు గండికోట సో బస్ సర్వీస్ ని ఫస్ట్ ఈరోజు సైన్ చేయడం జరిగింది ఫైల్ సో ఈ విధంగా అన్ని కనెక్టివిటీస్ పెట్టి అందరూ కూడా చూడాలి అంటే ఒక కనెక్టివిటీ ప్యాకేజ్ ద్వారా అయితే బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఫైల్ అయితే ఇది చేయడం జరిగింది ఈ 10 డేస్ లో రివ్యూస్ పెట్టుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను ఏం చేయబోతామో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇస్తాం సో మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ కి మీడియా వాళ్ళు చాలా అవసరం సో మేం చేసిన అభివృద్ధి చేయబోయే అభివృద్ధి అన్నిటికీ మీరు అండగా నిలబడి మాకు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్.